అవర్ లైఫ్ ఈజ్ అవర్ హ్యాండ్స్ అనే మన ఈ ఛానల్కి స్వాగతం మనం ఈరోజు మొలకల్ని రాగి పిండిని ఉపయోగించి ఇడ్లీలని ఎలా తయారు చేసుకోవాలి దాని యొక్క ఉపయోగాలను తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక వంద గ్రాముల రాగి పిండిని ఆహారంలో ఉపయోగించగలిగితే ఆరోగ్యానికి చాలా మంచిది మొలకల్ని ఒక గుప్పెడు మొలకల్ని ప్రతిరోజు ప్రతి వ్యక్తి తినగలిగితే అన్ని రకాల పోషకాలు మన శరీరానికి అందుతాయి మనం చాలామంది ప్రతిరోజు ఇడ్లీలని ఆహారంగా ఉపయోగిస్తున్నాం వారంలో రెండు మూడు రోజులు సులువుగా ఉంటుందని ఈ టిఫిన్ వేయటం అలవాటుగా చేసుకున్నాం సులువుగానే అరిగిపోతుంది మనకి బలం తక్కువగా ఉంటుంది మేము ఇడ్లీలే తింటాము మాకు ఇడ్లీ తప్పేది అరగదు అనుకునే వారికి ఈ ఆలోచన చేసి ఇలా చేసి చూడండి మనం వేసుకునే ఇడ్లీలలో ఒక యాభై గ్రాముల కప్పుతో మొలకల్ని కలుపుకొని ఒక రేక్ ఇడ్లీకి సరిపోతాయి ఇలా ఒక యాభై గ్రాములు రాగి పిండిని కూడా ఒక బౌల్లో కలిపి ఇడ్లీ పిండితో కలిపి ఒక రేక్ ఇడ్లీ వేసి చూడండి అలవాటైతే ప్రతిరోజు వేసుకోవచ్చు మనం ఇడ్లీ పిండి కలుపుకున్నప్పుడే ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు ఇడ్లీ నూక వేసుకుంటాం దాని బదులు ఒక గ్లాస్ ఇడ్లీ నూకని ఒక గ్లాస్ పిండిని మనం కలుపుకుని పిండి రెడీ చేసుకుంటే ఇడ్లీలు బాగా వస్తాయి ముందు రోజు సాయంత్రమే కలుపుకుంటే బాగా గుల్లగా వస్తాయి మనం రెండు మూడు రోజులు సరిపడా కూడా ఉపయోగించుకోవచ్చు కానీ మనం ఇడ్లీలని నెల ఆహారంగా తీసుకోవటం కన్నా రాగి పిండిని జావ రూపంలోనూ లేదా సంగటి రూపంలోనూ తీసుకుంటే చాలా బలంగా ఉంటుంది మేము ఇడ్లీలే తింటాము మాకు ఇడ్లీయే అరుగుతుంది అనేవారికి ఇలా ఇడ్లీల రూపంలో కూడా వేసి అందివ్వచ్చు ఆరోగ్యపరమైన ఇబ్బంది ఉన్నవారికి తేలికగా జీర్ణం అవటానికి ఇది చాలా భయం చిన్నపిల్లలకి బాగా పెద్దవారికి కూడా బాగా ఉపయోగపడుతుంది మనం ప్రతిరోజు సాధ్యమైనంత వరకు ఇడ్లీని ఉపయోగించడం తగ్గించి గింజలతో కూడిన టిఫిన్ని మొలకలను కానీ లేదా మనం నాటు శనగలు అంటాం కదా అవి నానబెట్టి ఉడికించి తాలింపు పెట్టి వాటిని కానీ ఇలా మనం ప్రతిరోజు గింజలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి ఇలా మనం రెడీ చేసుకున్న పల్లీల పొడిని చట్నీ కలుపుకుంటే మన ఇడ్లీతో పాటు చట్నీ కూడా రెడీ మనం తీసుకునే ఆహారాన్ని విలువలతో పోలిస్తే మొలకలు డైమండ్ లాంటివి మనకి మన శరీరాన్ని వజ్రంలా తయారు చేస్తాయి రాగులు కూడా మన శరీరాన్ని దృఢంగా ంగా తయారు చేస్తాయి ఎముకల్లో బలాన్ని పెంచుతాయి కాబట్టి ప్రతినిత్యం మనం మొలకల్ని రాగుల్ని ఆహారంగా ఉపయోగిందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్